ఇంకొక సమస్య ఉంది, ఎత్తిపళ్ళు. ఎత్తుపళ్ళతో చాలా ఇబ్బంది పడుతుంటారు. క్లిప్స్ లేకుండా ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు, అలాగే పన్ను మీద పన్ను రావడం, పళ్ళు లోపల ఇరుక్కుపోయి ఉండడం, ఇలాంటి సమస్యలన్నీ మనం చూస్తాం. వీటిలన్నిటికీ ఏంటి, జనరల్గా క్లిప్పుల ట్రీట్మెంట్ అందరికీ తెలిసిందే, కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అది. క్లిప్పుల ట్రీట్మెంట్లో కూడా ఏం తప్పలేదండి, 100కి 100% రిజల్ట్ వస్తుంది. అలా పెట్టుకుంటే ఇబ్బంది ఏమో, కాకపోతే క్లిప్పులతో చాలామంది అవి నోట్లో ఫిక్స్డ్ ఉంటాయి కాబట్టి అది ఇబ్బంది. తినడానికి డిస్కంఫర్ట్ అంటారు, ఏదైనా ఫంక్షన్స్ లాంటివి ఉంటే డిస్కంఫర్ట్ అంటారు, చదువుకునేటప్పుడు డిస్కంఫర్ట్ అంటారు. అందరిలో సైకలాజికల్ స్టేట్ 1 1.5 ఇయర్ ట్రీట్మెంట్ చేస్తారు, అప్పుడు అందరికీ కనిపిస్తుంది అంటారు. వీటిని ఇదే పద్ధతిలో ట్రీట్మెంట్ చేసే పరిస్థితులు ఉండేవి మనకు ఒకప్పుడు, కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు. క్లిప్పుల్ని అధిగమించి ఇప్పుడు ఏవైతే క్లిప్పులు చేస్తాయో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్, దానికన్నా బెస్ట్ రిజల్ట్ వచ్చేలాగా జస్ట్ ఒక రిమూవల్ ట్రేతో చేయగలుగుతున్నాం. అవే అలైనర్స్ అంటే. అలైనర్స్తో ఏంటి, మీరు క్లిప్పులు పెట్టుకోక్కర్లేదా, నోట్లో ఏముండు, ఒక సన్న ట్రే మీ పళ్ళకి మీ సమస్యకి తగినట్టుగా డిజిటల్ స్కానింగ్ ద్వారా తయారు చేస్తాం, వాటిని మీకు ఇచ్చేస్తాం మేము. తర్వాత ఏంటి, మీరు అవి పెట్టుకొని ఒక్కొక్క సెట్ మార్చుకుంటా ఉంటే మీ లోపం కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. క్లిప్పుల్లో ఏంటి, క్లిప్పులు జస్ట్ ఇలా ముందుకి వెనక్కి తొయ్యగలిగితే లోపలికి బయటికి తీసుకురాగలిగితే, ఎలైనర్ అనేది ఆ రిమూవబుల్ ట్రేలోనే మొత్తం మీ సమస్యలన్నిటికీ సొల్యూషన్ మేము పెట్టి తయారు చేస్తాం కాబట్టి పన్నుని ఇలా పట్టుకునుండి పన్నుని ఎలా కావాలంటే అలా అది మూవ్ చేయగలదు. ఎలైనర్ ఏంటి, పుష్ మోషన్లో ట్రీట్మెంట్ చేస్తుంది, అంటే ఇలా తోస్తూ ట్రీట్మెంట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే లోపల పంటి వేరుకు కానీ స్ట్రెంత్ కానీ ఏమి ఇబ్బంది లేకుండానే మీ ట్రీట్మెంట్ ఫినిష్ అవుతుంది. అది రిమూవబుల్ కాబట్టి మీరు ఇంకోటి, మీకు మ్యారేజెస్ లాంటివి ఫిక్స్ అయినా, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, లేదా ఏదైనా సెమినార్స్ ఉన్నా, ఏమైనా ప్రెజెంటేషన్స్ ఉన్నా, తీసేసి మీ పని పూర్తయ్యాక మళ్ళీ వేసుకోవచ్చు. తీసేసి బోన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు, సో భోజనానికి ఇబ్బంది లేదు. తీసేసి బ్రష్ చేసుకోవచ్చు, హైజీన్కి ఇబ్బంది ఉండదు. సో ఇంత బెస్ట్ ద బెటర్ ట్రీట్మెంట్ ఉంది. క్లిప్పుల ట్రీట్మెంట్కి ప్రతి నెల తప్పనిసరిగా చెకప్కి రావాలి. ఎలైనర్స్లో కొంచెం వెసులుబాటు ఉంటుంది. ఐపీఆర్స్ అంటే మీ సమస్యకి తగినట్టుగా కొన్ని కరెక్షన్స్ ఉంటాయి, జస్ట్ ఆ కరెక్షన్ ఉన్నప్పుడు మాత్రం వస్తే చాలు, మిగతా టైంలో మీరు అసలు రానవసరం లేదు. యుఎస్, యూకే లాంటి ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోవచ్చు. అంత అడ్వాన్స్డ్గా ఈరోజు క్లిప్పుల చికిత్స అనేది అందుబాటులో ఉంది. సో ఎవరు కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉన్నాయని భయపడక్కర్లేదు. దీంట్లో ఇంకోటంటే ఏజ్ లిమిట్ లేదు, ఎనీ వన్ కెన్ గో హెడ్. నాకు 30 ఏళ్ళు వచ్చేసాయి, నాకు 40 ఏళ్ళు వచ్చేసాయి, కానీ 40 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటే మనం సొసైటీని ఫేస్ చేయలేము కదండి. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగా తక్కువగా ఉంటాయి. అలాంటిది మనం అది సరి చేసుకుంటే, సరి చేయడానికి ఎంత టైం, ఫ్యూ మంత్స్, జస్ట్ ఫ్యూ మంత్స్లో మనం పుట్టుకతో మనం ఎంతో ఇబ్బంది పెట్టే సమస్యల్ని కరెక్ట్ చేసుకుని అందంగా కనిపించవచ్చు, అందంగా మాట్లాడచ్చు, ఫస్ట్ కాన్ఫిడెంట్గా మన పనులు చేసుకోవచ్చు. సో అలైనర్స్ అనేవి ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి డెఫినెట్గా చెప్పచ్చు.